యంగ్ ఇండియన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ పై క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోని ప్రశంసల వర్షం కురిపించారు. నిన్న డిసిసిఎస్కే జట్ల మధ్య మ్యాచ్ ముగిసిన అనంతరం మాట్లాడిన ఎంఎస్ ధోని రిషబ్ పంత్ బ్యాటింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంత పెద్ద యాక్సిడెంట్ అయినా తిరిగి పుంజుకోవడం ఒక్క రిషబ్ పంత్ కు మాత్రమే సాధ్యమైందంటూ వ్యాఖ్యానించాడు. ఇంత త్వరగా కోలుకుంటాడని, తిరిగి బ్యాటింగ్ కూడా తన ఫామ్ను మునుపటి ఫామ్ను మళ్ళీ కొనసాగిస్తాడని అంత ఈజీగా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ రిషబ్ పంత్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చాలా తొందరగా కోలుకున్నాడు. నిజంగా ఇది అద్భుతమని చెప్పాలి. పంత్ గతంలో ఎలా ఆడేవాడో తిరిగి తన బ్యాటింగ్ స్టైల్ను మళ్ళీ ఆ స్థాయికి తీసుకొచ్చాడంటూ వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్ గురించి మాట్లాడుతూ, మొదటి 4 ఓవర్లు మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేశారని, అయితే డేవిడ్ వార్నర్ పవర్ ప్లే చివరి 2 ఓవర్లు దుమ్ములేపాడని వ్యాఖ్యానించాడు. ఓ స్థాయిలో ఒక స్టేజ్లో మేము ఓపెనర్లు అంత అద్భుతమైన ఢిల్లీకి పార్ట్నర్షిప్ ఇచ్చినప్పటికీ మిడిల్ ఓవర్లలో మా బౌలర్లు పుంజుకున్నారని, అయితే చివరి ఓవర్లలో రిషబ్ పంత్ అద్భుత షాట్లతో అసాధారణ బ్యాటింగ్ ప్రతిభతో మేము అనుకున్న స్కోర్ కంటే ఢిల్లీ జట్టు కాస్త ఎక్కువ స్కోర్ చేసిందని వ్యాఖ్యానించాడు. చివరి ఓవర్లలో రిషబ్ పంత్ చేసిన కొన్ని షాట్స్ అద్భుతంగా ఉన్నాయని వ్యాఖ్యానించాడు. ఈ పిచ్పై 160-170 పరుగులైతే ఛేదింగ్ చేయగలిగేదని, కానీ 190 పరుగులు చేయడంతో ఛేదింగ్ చేయడానికి కాస్త ఇబ్బంది పడాల్సి వచ్చిందని వ్యాఖ్యానించాడు. ఇక ఎటువంటి అనుమానాలు లేకుండా T20 ప్రపంచ కప్కు రిషబ్ పంత్ను సెలెక్ట్ చేయొచ్చని, ఖచ్చితంగా తను మంచి ఆడతీరును కనబరుస్తాడని వ్యాఖ్యానించాడు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ సిఎస్కే జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో సిఎస్కే 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ 191 పరుగులు చేస్తే సిఎస్కే 171 పరుగులకు పరిమితమైంది. అయితే ఈ మ్యాచ్లో ధోని బ్యాటింగ్లోనూ అదరగొట్టాడు. చివరిలో 16 బంతుల్లోనే 4 ఫోర్లు 3 భారీ సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. ఆ జట్టుకి ఓపెనర్లే పూర్తిగా నిరాశపరిచారు. సూపర్ ఫామ్లో ఉన్న ఋతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర ఈ మ్యాచ్లో దారుణంగా ఫెయిల్ అయ్యారు. గైక్వాడ్ ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్ అయితే రచిన్ రవీంద్ర మరీ దారుణంగా 12 బంతులు ఆడి కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అయితే మిడిల్ ఆర్డర్లో అజింక్య రహానే, డారీ మిచెల్ మంచి పార్ట్నర్షిప్తో మ్యాచ్ను ముందుకు తీసుకొచ్చినప్పటికీ ఆ తర్వాత రిక్వైర్డ్ రన్ రేట్ మరీ పెరిగిపోవడంతో ఆ జట్టు ఓడిపోవాల్సి వచ్చింది. ఖలీల్ అహ్మద్ 4 ఓవర్లలో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అతనికే దక్కింది.